ఈయనెవరు? భయంకరంగా ఉన్నాడు. ముఖం కడిగాక చూడు, ఇంకా భయంకరంగా ఉంటాడు. హే, ఈ సీను కార్టూనిస్ట్. సంధ్య, నీ ఇల్లు ఒక 10 మినిట్స్ కావాలి. ఓకే గాయ్స్, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను బయలుదేరతాను. మీటింగా? త్వరగా వెళ్ళు, వాళ్ళు ఇచ్చే టీ బిస్కెట్లు అయిపోతాయి. ఓకే, తెలుగు పేపర్, బాయ్. బాయ్. మామా, అది మన దగ్గరకు వచ్చినప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్స్. అందువల్ల భాషా సినిమాలో సూపర్ స్టార్ నగ్మాకి ఇస్తారే, అలా తిరిగి తీసుకెళ్లి ఇచ్చేద్దామా? నగ్మాన్ సెట్ చేయడానికి సూపర్ స్టార్ తిరిగి తీసుకువెళ్ళి ఇచ్చారు, మనం ఎందుకు ఇవ్వాలి? పోనీ పోలీసులకి డైమండ్లు ఇచ్చేసి మంచి మార్కులు కొట్టేద్దామా? రే, మెంటల్లా మాట్లాడుకో. ఇది మన చేతికి ఎలా వచ్చిందని పోలీసులు అడిగితే మధుమిత ఇరుక్కుపోదు. రే, ఎందుకురా కన్ఫ్యూజ్ అవుతారు? కక్కా డబ్బాతో పాటు అదృష్టం కలిసి వచ్చిందనుకోండిరా. కొంచెం బాగా ఆలోచించండి. ఇదెందుకు మధుమితికి దొరకాలి, తను ఎందుకు మనకివ్వాలి, వీడెందుకు దీన్ని మార్చివ్వాలి? ముగ్గురికి మంచి జరుగుతుందంటే ఏం చేసినా తప్పులేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? మాఫీ చేయండి. మధు ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందిరా? తను ఫ్లైట్ లో ఉందేమో, ల్యాండ్ అయ్యాక చెప్దాంలే. మామా, సీటు పోతుందంతా చూస్తున్నాడు. డైమండ్స్ చాలా పెద్దగా కనిపిస్తాయి, ఇదే ఛాన్స్, రేట్ పెంచి. $300,000 రౌండ్గా 5 అడుగు సీటు వల్ల పడతాడేమో చూద్దాం. 5 లాక్స్. నే బాబా, 300,000 ఇదే నా ఫైనల్ ఆఫర్, ఓకే అంటే చెప్పండి. ఒప్పుకుందామా? ఓకే సార్. కరెక్ట్. ఇందులో మొత్తం 30 పీసులున్నాయి, సో 90 లక్షలు. సార్, ఒక పీస్ 300,000 రూపాయల, మొత్తం 90 లక్షలు. నో మోర్ బార్గెనింగ్, ఓకే అంటే ఇచ్చేసి వెళ్ళండి, లేకపోతే తీసుకుపోండి. నో 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 నో, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, 90 లాక్స్, ఓకే సెటు, ఓకే ఓకే, ఇట్స్ ఓకే. రే, ఏం చేస్తున్నావురా? మామా, ఈ సినిమాల్లో పైన నోట్లు గట్ల పెట్టి కింద ఇటుకలు పెట్టి మోసం చేస్తారే, అలా ఉంటుందేమో అని చూసా. బట్ సేట్ జెన్యున్ రా, అన్నీ ఒరిజినలే. అయినా ఇంత డబ్బుతో మనం ఏం చేయబోతున్నావురా? ముందు 2 ట్రైర్లు కొనుక్కోవాలి, పాత ట్రైర్లు అన్నిటికీ చిల్లర గరిట్లా మొత్తం బొక్కలే. రే, ఈ డబ్బుతో ముందు మనం ఒక సొంత పత్రిక మొదలు పెట్టాలరా. తప్పు చేసే వాళ్ళంతా మన పేపర్ చూసి భయపడాలి. అప్పుడు ముందు భయపడాల్సింది మనమే. రాంగ్ రూట్లో వచ్చిన డబ్బైనా సరే మంచికే ఖర్చు పెట్టబోతున్నావు. నువ్వు మంచికే ఖర్చు పెడతావో, కంచిగుళ్ళో పూజలకే ఖర్చు పెడతావో, కానీ అంతకుముందు ఒక రోజంతా ఈ డబ్బును నేను గట్టిగా పట్టుకుని పడుకోవాలరా. ముందు మనం చేసే పనిని మనం వెంటనే రిజైన్ చేయాలరా. ఏమిటిది, నేను లయర్స్ అని టైప్ చేయమంటే నువ్వు లాయర్స్ అని టైప్ చేసావు. సారీ సార్. వాట్ సారీ? హలో, ఐఎమ్ ఎడిటర్ అండ్ పబ్లిషర్ మురళీకృష్ణ స్పీకింగ్. రే, ముచ్చుమోవడా. హలో, ఎవరు? రే మావా, వీడిని కొంచెం బూతులు తిట్రా. రే మురళీకృష్ణ, పేరు వింటేనే మంట, నువ్వు ఒక ముళ్ళు మీదడితే చిరిగేది ఆకు, గోడకు కొట్టేది మేకు, నువ్వు ఒక వెర్రి. రే, నువ్వు సెంటర్ పేజ్ నాకీ కదూ, నిన్ను ఇప్పుడే ఉద్యోగంలో తీసేస్తున్నా. ముందా పనిచేయరా, అందుకనే ఓ కాన్సెప్ట్ ని కష్టపడి తయారు చేసుకుని మరీ తిడుతున్నావు. నాతో కోరస్ ఇచ్చారే వాళ్ళు, మన జేకే సీను, వాళ్ళను కూడా తీసే. ఎండు పంచొకటి భలే కుదిరింది, విను. బాంబే సిటీ మా అడ్డ, నీ నోట్లో పెడతాను.